సో ముందుగా చూసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరియు రైల్వే ఆర్ఆర్బి సంబంధించి మరియు స్టేట్కి సంబంధించి గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించి మిగతా అన్ని ప్రభుత్వ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆలివ్ బోర్డు వారు దాదాపు 500 పైసలకు ఫ్రీ బుక్స్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో మొత్తంగా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిడ్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్ వైజ్గా, సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ఈ బుక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే, ఈ బుక్స్ కావాలనుకున్న క్యాండిడేట్ సంబంధించి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఆలివ్ బోర్డ్ అఫీషియల్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీకు కావాల్సిన ఈ బుక్ను చూస్ చేసుకొని క్లిక్ టు డౌన్లోడ్పై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా దాదాపు 500 పైసలకు ఫ్రీ ఈ బుక్స్ను ఆలివ్ బోర్డు వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న సంబంధించి ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకుని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. క్వాలిఫై అనేది చూస్తారు. కొంతమంది ఇద్దరిద్దరు కూడా కావచ్చు కదా, 10 మంది కూడా కావచ్చు కదా పోస్టులకి. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, మాది 3 అంచెల ప్రక్రియ. ఓకే, నియామక ప్రక్రియ 3 అంచెల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్, విచ్ ఇస్ ఏ ఫిల్ట్రేషన్ మెకానిజం. ఈ ఫిల్ట్రేషన్ మెకానిజం తర్వాత ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ అనమాట, సెకండ్ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి పోతారు. సో ఇంతమంది అప్లికెంట్స్ ఉన్నప్పుడు ఒకే స్థాయిలో ఫిల్టర్ చేయకూడదు. Lose the merit, we may lose the best candidates. అందువల్లే ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఈవెన్ యూపీఎస్సీ కూడా సివిల్ సర్వీసెస్లో 3 అంచెల నియామక వ్యవస్థను ఎందుకు పాటిస్తుందంటే, మెరిటోరియస్ క్రీమ్ ఆఫ్ ద పీపుల్ షుడ్ నాట్ బి లాస్ట్. అందుకనే ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని ఇంటర్వ్యూ అని ఉంటుంది. అలాగే మనకి పీడబ్ల్యూటీ, ఫిజికల్ టెస్ట్, దెన్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని ఉంటాయన్నమాట. క్వాలిఫై అవ్వాలి ఆ మూడిట్లో. ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అమ్మా, పిఎంటీ నుంచి కూడా మెరిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇది కేవలం ఫిల్టరేషన్ మెకానిజం. ఈసారి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో, అంటే దీని నుంచి నేను లీడ్ తీసుకొని చెప్తున్నాను, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఈసారి కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులు ముఖ్యంగా నేను చెప్తాను. ఆ మార్పులు ఏమిటంటే, ఎందుకంటే మీరు ఇమీడియట్గా రాయబోయేది క్యాండిడేట్స్ని ఉద్దేశించి, వాళ్ళు ఇమీడియట్గా రాయబోయేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ కాబట్టి, 2018లో మీలో చాలామంది రాసి ఉండొచ్చు, రాసినప్పుడు ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కు 30% ఉన్నది, అలాగే బీసీలకు 35% ఉంది, ఓసీలకు 40% ఉంది. అది ఇప్పుడు ఏం జరిగిందంటే, అందరికీ కూడా 30% అంటే 30% మాత్రమే చేయటం జరిగింది యూనిఫామ్గా. యూనిఫామ్గా 30% చేస్తూ అట్ ద సేమ్ టైం 20% నెగిటివ్ మార్క్, అంటే ఏదైతే నెగిటివ్ మీరు రాంగ్ ఆన్సర్స్ పెడతారో, మీరు అటెంప్ట్ చేయకుండా ఉంటే ఏం పర్వాలేదు, నాకు తెలియని ప్రశ్నను నేను అటెంప్ట్ చేయకుండా ఉంటే ఏం కాదు, 0 మార్క్ వస్తుంది, పర్వాలేదు. నేనేదో ఛాన్స్ తీసుకున్నాను, చీకట్లో బాణం వేయాలనుకున్నాను, లక్ని పరీక్షించుకోవాలనుకున్నాను, ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రం మీరు తప్పు చేస్తే, ఒక క్వశ్చన్ తప్పు చేసినప్పుడు 0.2 మార్క్ నెగిటివ్ మార్క్ వస్తుంది. అంటే 5 తప్పులు చేస్తే 1 మార్క్ పోతుంది. ఇది ఇది ఎందుకు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందంటే, చాలామంది ఛాన్సీ క్యాండిడేట్స్ ర్యాండమ్గాను లేకపోతే ఏదో ఒక ప్రాబబిలిస్టిక్ అప్రోచ్లో ఇష్టం వచ్చినట్టు రౌండ్ చేసి ఆన్సర్ తెలియకుండానే వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. దానివల్ల మెరిటోరియస్ క్యాండిడేట్స్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్య తీసుకున్నాము. అది అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకమైన మార్పు ఏంటంటే, పీడబ్ల్యూటీలో మొన్న మొన్నటి వరకు 2018 వరకు కూడా టెక్నికల్ ఎస్ఐస్కు పీడబ్ల్యూటీ ఉండేది. ప్రీమియర్ రిటర్న్ టెస్ట్ టెక్నికల్ పోస్ట్కు వచ్చేదే 10-20 వేల మంది వస్తున్నారు పోటీ. అలాంటప్పుడు 3 అంచెల వ్యవస్థ అవసరం లేదు, 2 అంచెలు చాలు. పిఎంటీ, పిఈటి, ఆఫ్టర్ దట్ ఎఫ్డబ్ల్యూఈ చాలు అనే ఉద్దేశంతో పీడబ్ల్యూటీ వాళ్ళకి తీసేయటం జరిగింది. ఇది ఒక మార్పు. ఉన్నాయమ్మా, నేను ఇప్పుడు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ గురించి మాత్రం చెప్పాను. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో పిఎంటీ పిఈటి అంటాం మేము. పిఎంటీ పిఈటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంట. ఓకే, ఇది ముఖ్యంగా యూనిఫామ్ సర్వీసెస్లో ఫిజికల్ ఫిట్నెస్ కావాలి కాబట్టి దీన్ని మనం కొలుస్తాం. ఓకే, కొలిసేటప్పుడు లాస్ట్ టైంకి ఇప్పుడున్న మార్పులు నేను ప్రముఖంగా ఇప్పుడు చెప్తాను. మేము ఎప్పుడు కూడా హైట్, చెస్ట్ మగవాళ్ళకి తీసేవాళ్ళం మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్స్కి మాత్రం హైట్ మాత్రం తీసేవాళ్ళం. ఈసారి చేసింది ఏంటంటే చెస్ట్ అనేది తీసేసాం. అవును,
సో ఇద్దరికి యూనిఫామ్ గా కేవలం డెసిగ్నేటెడ్ హైట్ మాత్రమే కొలుస్తాం. అయితే ఇదే సందర్భంలో వాళ్ళకున్న ఈవెంట్స్ లో కూడా మార్పులు వచ్చినాయి. 2018లో మెన్ కి 5 ఈవెంట్స్ ఉండేవి, ఓకే, విమెన్ కి 3 ఈవెంట్స్ ఉండేవి, ఓకే, ఓకేనమ్మా. సో మెన్ కు ఉన్న 5 ఈవెంట్స్ ని ఈ రోజున 2022లో 3 ఈవెంట్స్ కి తగ్గించాం. ఓకే, తగ్గించేటప్పుడు ఏం చేసామంటే అప్పుడున్నటువంటి 800 మీటర్స్ 170 సెకండ్స్ లో 800 మీటర్స్ ను 100 మీటర్స్ ను తీసేసాం. మేమున్నటువంటి 2 రన్ ఈవెంట్స్ ను తీసేసి ఒక రన్ ఈవెంట్ 1600 మీటర్స్ పెట్టాం. ఓకేనా, 1600 మీటర్స్ పెట్టడం జరిగింది. అట్లాగే హై జంప్ అనేది తీసేసాం పూర్తిగా. ఓకే, ఇప్పుడు లేదు, ఇప్పుడు హై జంప్ లేదు. ఓకే, కొంతమంది అంటే మళ్ళీ ఒక్కసారి నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను, చెస్ట్ మెజర్మెంట్ వాటికి సంబంధించిన రీడింగ్స్ కనపట్టలేదు నోటిఫికేషన్ లోని కొంతమంది క్యాండిడేట్స్ కంగారు పడుతున్నారు. చెస్ట్ మెజర్మెంట్ లేదు ఈసారి, దాని గురించి ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్స్, 800 తీసేసి 600 మీటర్స్ పెట్టాం. అట్లాగే హై జంప్ తీసేసాం. తర్వాత లాంగ్ జంప్, షార్ట్ పుట్, 2018 వరకు మెరిట్ ఈవెంట్స్ అవి, అంటే వాటిలలో మార్క్స్ తీసుకునే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు దానికి మార్క్స్ లేవు, కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక డెసిగ్నేటెడ్ లిమిట్ దాటితే ఇంకా అది క్వాలిఫైడ్, దానికి ఏమి మార్క్స్ ఉండవు. మార్క్స్ అనేవి కేవలం రన్ లోనే ఉంటాయి, 600 మీటర్ రన్ లోనే ఉంటాయి. విమెన్కి వచ్చేటప్పటికి షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఉంటుంది. ఇదివరకు మెరిట్ ఈవెంట్స్, ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఈవెంట్స్ మాత్రమే. ఓకే, అయితే ఇదివరకు వాళ్ళకి 100 మీటర్ రన్ ఉండేది. మెన్కి కంపారిజన్ గా ఉండేట, ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. విమెన్ కూడా 25% ఆఫ్ ది అప్లికేషన్స్ నాకు విమెన్ ఉన్నారు ఈ రోజున. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి ఈక్వలెన్స్, ఫెయిర్నెస్, మెన్కి ఉన్నట్టే విమెన్కి ఈక్వలెంట్ ఈవెంట్స్ ఉండాలనేది అన్ని బోర్డులలో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన విధానం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున చూస్తే మన తోటి రాష్ట్రము, మొన్న మొన్నటి వరకు మనం కలిసి చేశాం రిక్రూట్మెంట్స్, 2014 వరకు కూడా ఆ రాష్ట్రంలో ఈ రోజున ఆడవారికి కానీ మగవారికి కానీ 1600 మీటర్ రన్ ఉంది. 1600 మీటర్స్ అయితే తెలంగాణలో 1600 మీటర్ రన్ ఫర్ మెన్, 800 మీటర్ రన్ ఫర్ విమెన్ నిర్ణయం చేయడం జరిగింది. కొంత ఫెయిర్నెస్ ఉండాలని. సో ఇది ఒక మార్పు అనమాట దీంట్లో. అది వాళ్ళకి 800 మీటర్స్ లో మాత్రమే మెరిట్ తీసుకుంటాము, మెన్కి 1600 మీటర్ లో మాత్రమే మెరిట్ తీసుకుంటాం. అది కూడా యూనిఫామ్ గా 100 మార్క్స్ కే తీసుకుంటాం. ఇదివరకు 75 కానీ 125 కానీ ఇలా రకరకాలుగా ఉండేది. కానిస్టేబుల్ పోస్ట్ కి అయితే 75 అని ఏదో అట్లాంటి కొన్ని ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి సింప్లిఫై చేస్తున్నాం, సరళతరం చేస్తున్నాం అనమాట. చాలా చక్కగా చెప్పారు, సరళతరం. రైట్, TSLPRB చైర్మన్ IPS బీవీ శ్రీనివాసరావు గారు, కానీ సే కానీ పోస్ట్లు ఎలా ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి? పీసీకి ఇంటర్ పాస్ అనేది మనకి ఉంది మొదటి నుంచి. ఓకే, అయితే దానిలో ఒకప్పుడు SCST వర్గాల నుంచి సరైన రిప్రజెంటేషన్ లేక సరైన కాంపిటీషన్ లేని పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ రాసి ఉంటే చాలు, అపియర్ అయి ఉంటే చాలు, ఫెయిల్ అయినా పర్వాలేదు అనేది ఒక నిబంధన ఉండేది. అయితే ఈ రోజునున్న పరిస్థితి ఏంటంటే అసలు విపరీతమైన కాంపిటీషన్, ముఖ్యంగా SCST నుంచి ఆ సెక్షన్స్ నుంచి హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. అటువంటి సందర్భంలో ఈ నిబంధన అవసరం లేదని దాన్ని తొలగించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇదే మాదిరి SIS కి డిగ్రీ పాస్ అనేది ఏదైతే ఉందో అది 2018 వరకు కూడా SCST క్యాండిడేట్స్ డిగ్రీ అపియర్ అయి ఉంటే చాలు, ఫైనల్ డిగ్రీ, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అనేది ఒకటి ఉండేది. అది కూడా తొలగించడం జరిగింది. అట్లాగే ఇందాక ఒక ఆయన అడిగారు, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొన్ని ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ పోస్ట్ PC పోస్టులలో 3 అదనపు మార్కులు ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు. ఇదివరకు చాలా కఠినమైన నియమాలు ఉండేవి ఆ లైసెన్స్ని టెస్ట్ చేయడంలో. ఇప్పుడు కేవలం లైట్ మోటార్ వెహికల్, ఫలానా రోజున మేము అడిగిన రోజున లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నట్టయితే సరిపోతుంది, ఆ 3 మార్కులు అదనపు మార్కులు పొందవచ్చు. అదొక మార్పు చేయడం జరిగింది. ఓకే సార్, చివరిగా ఎటువంటి సలహాలు సూచనలు ఇంకా ఇవ్వబోతున్నారు మీరు? ముఖ్యమైన సలహా సూచన ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కూడా కొంతమంది బ్రోకర్స్ కానీ లేకపోతే టౌట్స్ కానీ ఉండి మేము ఉద్యోగం ఇప్పిస్తాము, మాకు కొంత డబ్బు ఇవ్వండి, ఈ డబ్బు ఎవరికో చేరవేస్తాము అనేటువంటి మోసపు మాటలు చెప్పడం
అది రెగ్యులర్గా జరిగేది. మీకేం చెప్తున్నానంటే దీనిలో ఎటువంటి పారదర్శకత ఉందంటే ఇటువంటి సిస్టంలో నేను ప్రయత్నించినా కూడా చిన్న మార్పు, ఒక చిన్న డేటా ఎలిమెంట్కి కూడా చేయలేనటువంటి అంత పటిష్టమైన పద్ధతిలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వ్యవహరిస్తుందన్నమాట. చైర్మన్ కూడా ఎటువంటి మార్పు చేయలేడు, ఒక మార్కు కానీ ఒక డేటా ఎంట్రీకి కానీ. కాబట్టి కేవలం మన ప్రతిభను నమ్ముకొని ముందుకు వెళ్ళాలి తప్పితే ఎవరి మాటలు విని మోసపోవడము, డబ్బు పోగొట్టుకోవడం ఇది చేయవద్దు. దాంట్లో మీ సమయం కూడా వృధా అవుతుంది. ఎవరో నాకు ఉద్యోగం ఇప్పిస్తారు, అది ఆ విషయం ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నాను. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాటి నుంచే రేపటికి పోస్ట్పోన్ చేయకుండా మీ ఫిజికల్ కానీ మీ లేకపోతే అకాడమిక్ ప్రిపరేషన్ కానీ రెగ్యులర్గా మీ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ, మీ స్లీప్ సైకిల్, మీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ తయారైనట్లయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి 17,000-18,000 పోస్టులు మాటిమాటికి రావండి. బహుశా నాకు తెలిసి ఇటువంటి రిక్రూట్మెంట్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో నాకే తెలియదు. ఇన్ని ఇన్ని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించడం అనేది మన అదృష్టము. అది మనం సద్వినియోగం చేసుకొని మీరు మెరిట్లో వచ్చి ఉద్యోగాలు పొందాలి, మీ మీ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆశిస్తూ కోరుకుంటూ. మరొక్కసారి నెగిటివ్ మార్కింగ్ గురించి, దట్ ఈస్ ఎ పవర్ఫుల్ పాయింట్ కదా. అవును, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఛాన్సెస్ తీసుకోవద్దు. 60 సరైన క్వశ్చన్స్ ఖచ్చితమైన సమాధానాలు ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ స్కీమ్లో ఎటువంటి మార్పులు చేయలేదు, దాని గురించి మనం మాట్లాడలేదు కాబట్టి ఒక విషయం చెప్తాను. అయితే లాంగ్వేజెస్లో మాత్రము ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్ ఉంటాయి పేపర్స్ ఎస్ఐస్కి, సబ్ ఇన్స్పెక్టర్స్కి. ఆ పేపర్స్లో 25 మార్క్స్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు ఉంటాయి. వాటిలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఇదివరకే ఉంది, ఇప్పుడు ఉంటుంది. అంటే ఎటువంటి మార్పు లేదు, మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను.